Hey guys, welcome back to my channel with another tutorial. So guys, mana adobe photoshop lo magazine cover design ela design chestaro nechukundam. So guys, meer anukana channel ni first time visit chestunnatlayite ana channel ni intavaraku subscribe chesukokapothe subscribe chesukondi, because nenu beginners ki easy ga ardham ayyadanga nenu na channel lo tutorials upload chestuntanu and tutorial chusi meer graphic designing and photo editing easy ga nerchukochu. And guys, let's start the tutorial. So munduga aithe adobe photoshop open chesukovali. So ippudu manam design chesukoboye magazine cover ide anamata. సో దీనికోసం ముందుగా మనం ఏం చేయాలంటే ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ఒక న్యూ ఫైల్ తీసుకోవాలి. సో ఇక్కడ మనం యూనిట్స్ వచ్చేసి ఇంచెస్లో పెట్టుకోవాలి. విడ్త్ వచ్చేసి 8.5 ఇంచెస్ అండ్ హైట్ వచ్చేసి 11 ఇంచెస్లో తీసుకోవాలి. రెజల్యూషన్ వచ్చేసి 300 అండ్ క్లిక్ క్రియేట్. ఆఫ్టర్ దట్ దీంట్లోకి మనం ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసేసుకున్న తర్వాత కీబోర్డ్ ఆల్ట్ పట్టుకొని సైజ్ అయితే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను నేను. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అండ్ లేయర్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ ఈ ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ సాలిడ్ కలర్ అని ఉంటుంది, ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఐ డ్రాపర్ టూల్ వస్తుంది. సో దీని నుంచి మనకి ఇక్కడ ఏ కలర్ కావాలో ఆ కలర్ని మనం పిక్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా, ఇదైతే పిక్ చేసుకుందాం. ఓకే, సో వన్స్ ఒకసారి ఇలా పిక్ చేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ సాచురేషన్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం సాచురేషన్ కలర్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం అండ్ ఇక్కడ బ్రైట్నెస్ కొంచెం ఇలా ఇంక్రీజ్ చేసుకుందాం. సాచురేషన్ ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకే, ఆఫ్టర్ దట్ ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. సో దట్ మనకి ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ లేయర్ అయితే వచ్చేసింది అనమాట. సో ఈ పైన లేయర్ మనం హైడ్లో పెట్టేసుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్ లేయర్ అనేది కనిపిస్తుంది అనమాట. మనకి ఇఫ్ ఇన్ కేస్ కలర్ ఇంకొంచెం ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రజెంట్ అయితే మనం ఈ కలర్ పెట్టేసుకుందాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ మోడల్ ఇమేజ్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ని మనం ఇక్కడ నుంచి కట్ చేసుకోవాలి. సో దానికోసం మనం ఇక్కడ నుంచి క్విక్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సెలెక్ట్ సబ్జెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ఎల్ సెలెక్ట్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ కూడా ఆప్షన్ ఉంటుంది అనమాట సబ్జెక్ట్ అని చెప్పి, ఇక్కడ నుంచి అయినా మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. సో ఇలా సెలెక్షన్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ సెలెక్ట్ అండ్ మాస్క్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇలా. సో ఇక్కడ వ్యూలో నుంచి మనం ఇక్కడ ఓవర్లే అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఈ బ్రష్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హెయిర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సింపుల్గా మనం ఇక్కడ ఇలా డ్రా చేసుకున్నామంటే ఆ హెయిర్ అనేది రిఫైన్ అవుతుందన్నమాట. హెయిర్ వెనకాల ఉన్న కలర్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా వెళ్ళిపోయి మనకు అవుట్పుట్ అనేది క్లియర్గా వస్తుంది. సో ఎక్కడెక్కడైతే మనకు ఆ బ్లూ కలర్ డిస్టర్బెన్స్ ఉందో అక్కడక్కడ నేను ఇది డ్రా చేసుకుంటున్నాను ఇలా. సో ఆల్రెడీ మన బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా బ్లూ ఉంది కాబట్టి పెద్ద తేడా ఏం కనిపించదు, బట్ మనం ఇక్కడైతే చేసుకుందాం ఇది. ఓకే, వన్స్ ఒకసారి ఇలా చేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కిందికి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుందన్నమాట డీ కంటామినేట్ కలర్స్ అని, ఇది సెలెక్షన్ చేసుకోవాలి. సెలెక్షన్ తీసుకొని అవుట్పుట్ వచ్చేసి ఇక్కడ మనకు న్యూ లేయర్ విత్ లేయర్ మాస్క్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఒక పైన క్లిక్ చేసుకోవాలి. సో దట్ మనకు మోడల్ అనేది ఇలా కట్ అయిపోతుంది. అండ్ కింద మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఆ మోడల్ షాడో యొక్క ఇమేజ్లో ఉన్న డిస్టర్బెన్స్ అయితే ఇలా వచ్చింది. సో దీన్ని మనం సింపుల్గా రిమూవ్ చేసుకోవచ్చు. సో దానికోసం మనకి ఇక్కడ ఈ మోడల్ యొక్క లేయర్ మాస్క్ సెలెక్టెడ్ అయి ఉన్నప్పుడు మనం ఇక్కడ బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్షన్ చేసుకొని ఫోర్గ్రౌండ్ వచ్చేసి వైట్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని మనకి ఇక్కడ కావాల్సిన బ్రష్ అయితే సెలెక్షన్ చేసుకొని దాని సైజ్ అయితే తగ్గించుకొని మనం ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. సో అప్పుడు అది మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది. నేను ఇక్కడ ఈ సాలిడ్ బ్రష్ ఎందుకు తీసుకున్నా అంటే మనకు ఎడ్జెస్ అనేవి ఇంపార్టెంట్ కాబట్టి ఈజీగా ఉంటుందని కట్ చేసుకోవడానికి తీసుకున్నాను అనమాట. సో ఇది కొంచెం ఫాస్ట్గా చేసి చూపిస్తాను చూడండి. ఓకే, వన్స్ ఒకసారి ఇలా అవుట్లైన్ కట్ చేసేసుకున్న తర్వాత మనం బ్రష్ సైజ్ ఇంక్రీజ్ చేసుకొని సింపుల్గా అయితే రిమూవ్ చేసుకోవచ్చు ఇలా. సో సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా అలాగే కట్ చేసేసుకుంటాను. ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ ఈ రూలర్స్ నుంచి 2 రూలర్స్ అయితే తీసుకుందాం ఇక్కడ టెక్స్ట్ అలైన్మెంట్ కోసం అనమాట ఇవి. సో ఇక్కడ 2 రూలర్స్ తీసేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు వర్క్ మొత్తం టెక్స్ట్ టూల్తోనే ఉంటుంది అనమాట. సో సింపుల్గా ఇక్కడ మనం టెక్స్ట్ టూల్ తీసుకోవాలి. క్లిక్ చేసి టెక్స్ట్ టూల్ తీసుకొని ఒకసారి ఇలా క్లిక్ చేస్తే డిఫాల్ట్ టెక్స్ట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఇది వచ్చేసి నేను ఇక్కడ సెంటర్ అలైన్మెంట్ పెట్టేసుకున్నాను. పారాగ్రాఫ్ సెంటర్ ఇప్పుడు నేను ఏదైతే ఎడిట్ చేస్తానో అది మొత్తం సెంటర్ నుంచే వస్తుంది అనమాట. సో సెంటర్ పెట్టేసుకొని ఇక్కడ నేను క్యాప్స్ లాక్ ఆన్ చేసుకొని ఫ్యాషన్ అనేది టైప్ చేసుకున్నాను. టైప్ చేసుకొని ఇక్కడ నేను ఫాంట్ సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటాను. సో అది మనకు సెంటర్ నుంచి వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇది టెంపరీగా అయితే ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటాను.
సో ఫస్ట్ దీని ఫాంట్ అయితే చేంజ్ చేసుకుంటాను. సో ఇక్కడ దీని ఫాంట్ వచ్చేసి టైమ్స్ న్యూ రోమన్ తీసుకుంటున్నాను, టైమ్స్ న్యూ రోమన్ బోల్డ్ ఫాంట్. ఫాంట్ సైజ్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 110 అలా తీసేసుకుంటున్నాను. తీసేసుకొని దీని అయితే నేను ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. సో ఇంకొంచెం ఇంక్రీజ్ చేద్దాం, 120 ఓకే. సో ఇక్కడ ఇదైతే ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే టెక్స్ట్ అనేది ఈ లేయర్ వెనకాల వేసుకుంటాను, సో దట్ అప్పుడు మనకి మోడల్ వెనుకకి వెళ్ళిపోతుంది అనమాట టెక్స్ట్ అనేది. చూడండి ఇప్పుడు ఇక్కడ, సో సింపుల్గా ఈ మోడల్ అనేది మనకి టెక్స్ట్ పైకి వచ్చేస్తుంది అనమాట. సో మన పాత దాంట్లో చూసుకున్నట్లు ఇప్పుడు టెక్స్ట్ పైకి ఎలా అవుతుందో, సో సేమ్ అలాగే టెక్స్ట్ పైకి వచ్చేసింది అనమాట. సో కావాలనుకుంటే మనం సింపుల్గా ఈ మోడల్ని సెలెక్ట్ చేసుకొని కింద కూడా పెట్టేసుకోవచ్చు ఇలా, కొంచెం ఇంకొంచెం టెక్స్ట్ కనిపించాలనుకుంటే, అండ్ టెక్స్ట్ కొంచెం పైకి కూడా తీసుకెళ్ళవచ్చు. ఓకే, సో మనకు ప్రీవియస్ ఇమేజ్లో చూసుకున్నట్లయితే ఇది కొంచెం డార్క్ ఉంది బ్యాక్గ్రౌండ్. సో మనం ఈ బ్యాక్గ్రౌండ్ కూడా ఇంతకుముందు చెప్పినట్టు ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం సాచ్యురేషన్ బ్రైట్నెస్లోకి వెళ్ళినట్లయితే డార్క్ చేసుకోవచ్చు. చేసుకొని ఒక పైన క్లిక్ చేసుకున్నామంటే అప్లై అయిపోతుంది. సో కంట్రోల్ జెడ్ కొడితే ఇది బిఫోర్ ఇది ఆఫ్టర్ అనమాట. సో ఈ విధంగా మనం డార్క్ అయితే చేసుకున్నాం. ఆఫ్టర్ దట్ కింద మనకు మళ్ళీ టెక్స్ట్ వస్తుంది అనమాట. టెక్స్ట్ తీసుకోవాలి, క్లిక్ చేసుకోవాలి. సో డిఫాల్ట్ టెక్స్ట్ మనం ఇంతకుముందు ఏదైతే తీసుకున్నాం అది వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటున్నాను పారాగ్రాఫ్. ఫాంట్ సైజ్ అయితే తగ్గించుకుంటున్నాను, 30 అలా పెట్టేసుకుంటున్నాను. సో ఈ ఫాంట్ అయితే మనకు మోడల్ పైన వస్తుంది అనమాట. సో టాప్ లెవెల్లో వేసుకోవాలి. సో ఇక్కడ ఫాంట్ వచ్చేసి నేను ఇక్కడ న్యూ S706BT అని ఉంది కదా, ఇది అయితే తీసుకున్నాను. ఫాంట్ సైజ్ వచ్చేసి 25. అండ్ కీబోర్డ్ ఆల్ట్ పట్టుకొని దీన్ని డ్రాగ్ చేసుకుంటున్నాను, కాపీ వచ్చేస్తుంది. దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చి మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో సేమ్ ప్రాసెస్ అనమాట. జస్ట్ మనకి ఏంటి అంటే ఇక్కడ టెక్స్ట్ అండ్ టెక్స్ట్ యొక్క ఫాంట్తో ఆడుకోవాలి అంతే. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇదైతే యాడ్ చేసుకుందాం మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ ఫాంట్ ఏదైతే ఉందో ఈ ఫాంట్ యాడ్ చేసుకోవాలి. సో సింపుల్గా నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటున్నాను, కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను. టెక్స్టులు తీసుకోవాలి, టెక్స్టులు తీసుకొని ఇక్కడ ఇలా పేస్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడైతే నేను ఫాంట్ వచ్చేసి డిఫరెంట్గా తీసుకున్నాను. సో ఫాంట్ సైజ్ వచ్చేసి 28 అనమాట. సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ సేమ్ మళ్ళీ కింద టెక్స్ట్ కాపీ చేసుకోవాలి, టెక్స్ట్ తీసుకోవాలి. ఆ టెక్స్ట్ అనేది ఇక్కడ నేను ఇక్కడ ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. సో టెక్స్ట్ కలర్ అనేది మనం సింపుల్గా డబుల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ నుంచి మనం చేంజ్ చేసుకోవచ్చు, కావాల్సిన కలర్ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ దీని ఫాంట్ కూడా వచ్చేసి సేమ్ పైన ఫాంటే అనమాట. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ని అయితే కాపీ చేసుకుంటున్నాను, క్యాప్స్ లాక్ ఆన్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ హిట్స్ అని టైప్ చేసుకున్నాను, ఇది వచ్చేసి రైట్ సైడ్ పెట్టేసుకుంటున్నాను. అండ్ ఫాంట్ కలర్ వచ్చేసి ఇక్కడ నేను హ్యూలో నుంచి వైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ వీటి మధ్యలో స్పేసెస్ వచ్చేసి నేను ఇక్కడ లైన్ స్పేస్ ఇక్కడ ఇంక్రీజ్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 28 పెట్టుకుంటాను, చూడండి ఇది కిందికి వచ్చేసింది. ఓకే, సో ఆ విధంగా స్పేసింగ్ అయితే సెట్ చేసుకున్నాను. సో సెట్ చేసుకొని ఇది ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ పెద్ద టెక్స్ట్ తీసుకుందాం, ద నెక్స్ట్ బిగ్ థింగ్ అని డబుల్ క్లిక్ ఇచ్చి కాపీ చేసుకుంటున్నాను. ఇంకా టెక్స్టులతోని క్లిక్ చేసుకొని కంట్రోల్ ప్లస్ వి పేస్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఫాంట్ వచ్చేసి కార్పొరేట్ గోథిక్ బోల్ట్ అనమాట. ఫాంట్ సైజ్ వచ్చేసి 50. అండ్ వీటి మధ్యలో స్పేసెస్ వచ్చేసి 64 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే ఇంక్రీజ్ అవుతుంది చూడండి, అది వచ్చేసి నేను 64 పెట్టేసుకున్నాను. అండ్ లెటర్స్ మధ్యలో స్పేసింగ్ వచ్చేసి ఇదనమాట. సో ఇది వచ్చేసి నేను సమ్వేర్ అరౌండ్ 35 అలా పెట్టేసుకుంటున్నాను. ఓకే, అండ్ నేను దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫాంట్ కంట్రోల్ ప్లస్ వి. సో ఈ ఫాంట్ వచ్చేసి నేను సేమ్ ఇదే ఫాంట్ పైన ఏదైతే ఫాంట్ తీసుకున్నాను హాలిడేస్కి సేమ్ అదే, కాకపోతే ఫాంట్ సైజ్ వచ్చేసి 36 పెట్టేసుకున్నాను. సో వీటి మధ్యలో మనం స్పేస్ కావాలంటే ఇక్కడ ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట స్ప్రింగ్ అండ్ క్లీన్ అని ఉంది కదా అది, సో దాన్ని కూడా నేను సేమ్ ఫాంట్ అయితే యూజ్ చేస్తున్నాను. News 706 అని ఉంది కదా, సేమ్ అదే ఫాంట్ అయితే యూజ్ చేస్తున్నాను. సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. అండ్ లాస్ట్లో మనకు కింద ఒక ఫాంట్ అవుతుంది, అది కూడా సేమ్ టెక్స్ట్ అనమాట. డబుల్ క్లిక్ ఇచ్చి ఎడిట్ చేసుకోవచ్చు మనం సింపుల్గా. సో లాస్ట్లో మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక డమ్మీ బార్ కోడ్ అవుతుంది, అది మనం గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సింపుల్గా మనం గూగుల్లోకి వెళ్ళి డమ్మీ బార్ కోడ్ డౌన్లోడ్ అనుకుంటేసి వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. సో కావాలి అనుకుంటే మనం కొంచెం అలైన్మెంట్స్ చేసుకోవాలన్నమాట, టెక్స్ట్ అలైన్మెంట్స్, టెక్స్ట్ మధ్యలో గ్యాప్స్ కానీ అండ్ టెక్స్ట్ లెటర్స్ మధ్యలో గ్యాప్స్ కానీ ఇవి మనం ఇక్కడ మేనేజ్ చేసుకోవచ్చు అనమాట.
కావాలనుకుంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. కొంచెం నీట్గా కనిపించడానికి అలైన్మెంట్ అనమాట. సో ఇట్లా దగ్గర ఉండి ఇంత స్పేస్ ఉండి అట్లా ఉండకుండా కొంచెం నీట్గా డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలన్నమాట స్పేసెస్. సో అది కొంచెం ఇంపార్టెంట్ రోల్ అనమాట మనకు మ్యాగజైన్ కవర్లో. సో టెక్స్ట్ అనేది కొంచెం హైలైట్ చేయడానికి కొంచెం ఇంకొంచెం పెద్దగా చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. సో మనం ఇలా డిజైన్ చేసేసుకున్న తర్వాత మనం ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్లోకి వెళ్ళి ఇక్కడ మనం జేపీజీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, మనకి ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను శాంపుల్ అని అయితే సెలెక్షన్ చేస్తున్నాను. సెలెక్షన్ చేసుకొని సేవ్ పైన క్లిక్ చేసుకుంటున్నాను. అండ్ క్వాలిటీ వచ్చేసి 12 ఓకే. అండ్ ఇప్పుడు మనం ఏదైతే సేవ్ చేసినామో అది ఓపెన్ చేసి చూసాం, ఇదే అనమాట అది. సో ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే మనకు మ్యాగజైన్ కవర్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా మనం అడోబ్ ఫోటోషాప్లో ఒక మ్యాగజైన్ కవర్ డిజైన్ ఎలా డిజైన్ చేసుకుంటామో. సో గైస్ మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే హెచ్ అండ్ ఎవరి ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.